టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను కానీ అర్జెంట్ గా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో సుభద్ర. ఇక్కడ ఉంటే నేను పేషెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. హలో సర్, తమరి ఇప్పుడు పేషెంటే. అస్తమానం గుర్తు చేయకు సుభద్ర, నా మీద నాకే డౌట్ వస్తుంది. ప్లీజ్ త్వరగా డిశ్చార్జ్ చేయి. డోంట్ వరీ, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకునే వచ్చాను. అయితే వెళ్ళిపోవచ్చా? అవును. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చినట్టుంది, పద వెళ్ళిపోదాం. నిదానంగా సుభద్ర. ఏంటి? మీరు వెళ్ళండి. అదేంటి చిత్ర, హాస్పిటల్ అంత బాగా నచ్చిందా ఏంటి? ఏమైంది చిత్ర? నేను ఇంటికి వెళ్తాను. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇప్పుడు ఎలాగో ఆయన భయం కూడా లేదు కదా, వెళ్ళి అమ్మా నాన్నలతో ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు చిత్ర? ఈ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్తానంటావేంటి? తప్పదు కదా సుభద్ర, ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికే వెళ్లాల్సిందాన్ని కదా. ఎప్పటికైనా వేరు, ఇప్పుడు వేరు. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఈ సొసైటీలో భార్యని భర్త వదిలేసినా, భర్త భార్యను వదిలేసినా నింద పడేది ఆడదానికే. కనిపించిన ప్రతి ఒక్కరూ మొగుడు వదిలేసిన ఆడదంటారే తప్ప నీకు జరిగిన అన్యాయం గురించి, నువ్వు అనుభవించిన ఆ నరకం గురించి ఎవరు మాట్లాడరు, పట్టించుకోరు కూడా. మీ అమ్మా నాన్నలు నిన్ను కన్నారు కాబట్టి నీ బాధను అర్థం చేసుకోవచ్చు, కానీ నీతో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నారు, పెళ్ళిడికొచ్చారు, వాళ్ళ గురించి ఆలోచించు. అవును చిత్ర, సుభద్ర చెప్పేది నిజం. ఇప్పుడు నీకు జరిగిన సంఘటన మీ చెల్లెలి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు చెప్పేది నిజమే, అలాగని పర్మనెంట్గా మీ దగ్గరే ఉండిపోలేను కదా. ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇబ్బందని ఎవరన్నారు? నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. నలుగురిలో తలెత్తుకుని బ్రతకాలన్నదే నా కోరిక. నిజమే సుభద్ర, కానీ కానీ లేదు, కహానీ లేదు. నీ లైఫ్ సెటిల్ అయినంత వరకు నీ బాధ్యత నాది. కాదన్నావో? నా సంగతి తెలుసు కదా సుభద్ర. నమస్తే సార్. పూజారి, ఏంటిదంతా, అసలేం జరిగింది? ఏంటి బావగారు, ఈ మధ్య నటించడం కూడా నేర్చుకుంటున్నారా? ఏం లేదు, ఇంత బాగా నటిస్తుంటేను డౌట్ వచ్చింది. పూజారి. ఏంటి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఉన్నదేగా అన్నాను, రాజగోపాల్ గారిని చంపింది మీరు, ఆ శవాన్ని కారులో పెట్టుకుని వచ్చింది మీరు, ఆ నింద నా మీదకి నెట్టింది మీరు, ఇప్పుడొచ్చి ఏమీ తెలియని వాళ్ళ నటిస్తే అంత అబద్ధం అయిపోతుందా? పూజారి, ఏమైంది నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యేని నేను హత్య చేయడం ఏంటి? మీరు చంపకపోతే ఆ శవం మీ కారులో ఎందుకుంది? నన్ను ఇందులో ఇరికించాలన్న ఆలోచన లేకపోతే అప్పటిదాకా నాతో పాటు వస్తున్న మీరు మధ్యలో దిగి సింహతో పాటు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి,
నువ్వు అడిగే అన్నిటికి నేను సమాధానం చెప్పగలను కానీ ఆ ఎమ్మెల్యేని చంపింది మాత్రం నేను కాదు అది మాత్రం నిజం మీరే 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 ఇంకా బుకాయించాలని చూడకండి అయినా మీ స్వార్థానికి నన్ను బలిపశువు చేయాలని ఎలా అనిపించింది నేను మీ చెల్లెలి భర్తని వీడు ఇల్లరిక ఉంటున్నాడు తిట్టినా పడతాడు నెట్టినా సర్దుకుపోతాడు నింద వేసినా నేరం ఒప్పేసుకుంటాడు వీడికి ఏమైతే ఏంటి తాడు బొంగరం లేనోడు ఏమైనా అడగడానికి నా అనే వాళ్ళు కూడా లేరు అనుకున్నారా కానీ బావగారు నాకేదైనా అయితే మీ చెల్లెలు ఒంటరిదైపోతుందని మర్చిపోకండి ఓ సారీ సారీ మీకు సుభద్ర ఒక్కతే చెల్లెలు కదూ అర్చనకేమైనా పట్టింపు ఉండదు కదా అలా అంటావేంటి పూజారి అర్చన నా చెల్లెలు అదే నిజమైతే నేరం ఒప్పుకోండి పోలీసులకి లొంగిపోండి నన్ను బయటికి తీసుకురండి మళ్ళీ అదే మాట నేను ఈ హత్య చేయలేదంటే నమ్మవేంటి చెయ్యని తప్పుకు లొంగిపోవాలా తప్పు చేసిన మీరే తప్పునొప్పుకోవడానికి వెనకాడుతున్నారు ఏ తప్పు చేయ నేను ఊచ లెక్క పెడుతున్నాను అది కూడా మీ వల్లే మీ స్వార్థం వల్లే నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే నన్ను ఇందులోంచి బయటపడేయాల్సింది కూడా మీరే మర్యాదగా చేసిన తప్పుని ఒప్పుకొని నన్ను రిలీజ్ చేయించండి ఆపేది ఆయన హరికృష్ణ తెలుసు పర్వతనేని హరికృష్ణ అని తెలుసు నమ్మకంగా ఉన్నందుకు మా ఎమ్మెల్యే గారిని చంపాడని కూడా తెలుసు ఏం మాట్లాడుతున్నావురా ఎమ్మెల్యే గారిని మా అన్న హత్య చేయడం ఏంటి ఈయన కాక ఇంకెవరు చేశారు ఈ హరికృష్ణ ఎమ్మెల్యే గారికి కావాల్సిన మనిషి కాబట్టి నేను ఓపిక్గా సమాధానం చెప్తున్నా
మా కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకపోతే తన్ని తరిమేస్తాం. ఎవరా ఎవరా ఎవడో రమ్మను దమ్ముంటే ముందుకు రమ్మను. సింహ అది కాదన్న. వద్దన్న. నడు అన్న. నడు మిమ్మల్ని. అది కాదమ్మా. వీళ్ళు నా భర్తని చంపింది హరికృష్ణ కాదు. ఆ కార్టూన్స్ చూడు. బావా, దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏంట్రా? మనం పిల్లిలా బలంగా ఉన్నాం, ఆ సుభద్ర ఎలకల ఇంతుంది, అయినా మనల్ని మొప్ప దిప్పలు పెడుతోంది. రే, ఆ సుభద్ర టైం నడుస్తుందిరా, అందుకే ఎగిరెగిరి పడుతోంది. నా టైం రాని నేనేంటో చూపిస్తా. ఏంట్రా చేతికా కట్టేంటి? అసలేమైంది? అడిగేది నిన్నే, ఏమైంది? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? మరి నీ ఒక్కడికే గాయాలయ్యాయి, నీ భార్యకి చిన్న గీత కూడా గీసుకుపోలేదు, తను కూడా నీతో పాటు వచ్చింది కదా. ఏమైందిరా అసలు గాయం ఏంటి? ఇందాకటి నుంచి బావ గొంతు చించుకుని అరుస్తున్నాడు. ఇది యాక్సిడెంట్ వల్ల అయిన గాయం కాదు బావగారు.
చిత్ర తెలుసు కదా వాళ్ళ ఆయన నుంచి తనని కాపాడబోతుంటా ఆయన గాని ఏంటి నీ ఫ్రెండ్ ని కాపాడబోతే నా కొడుకు ప్రాణం మీదకి వచ్చిందా శబాష్ ఉండాల్సిన భార్యవే ఈ ఆడదైన తన భర్త కోసం తన ప్రాణాలను అడ్డుగా పెడుతుంది నువ్వేమో నీ ఫ్రెండ్ ని కాపాడడం కోసం ఏకంగా దేవునే లేకుండా చేయాలని చూసావు డాడీ ఇందులో సుభద్ర తప్పేమీ లేదు ఉండదురా ఎందుకుంటుంది ఆవిడ గారేసే స్కెచ్లన్నీ అలాగే ఉంటాయి శిక్ష వేసిన వాడికి అనుమానం రాదు శిక్షను అనుభవించే వాడికి అనుమానం రాదు వాళ్ళ చేతికి మట్టి అంటదో క్రైమ్ చేయడంలో ట్రైన్ అయినట్టు అమలు చేయడంలో అస్సలు పర్ఫెక్షన్ మిస్ అవదు ఈవిడ గారి పుణ్యమని నా భార్య ప్రాణాలు వదిలింది ఇప్పుడు నీ వంతు వచ్చినట్టుంది అయిపోయిందా అయిపోయిందా ఆ మహర్షి షూట్ చేస్తుంటే సుభద్ర ఏమీ నన్ను ముందుకు తోయలేదు చిత్రకేతన అయితే సుభద్ర బాధపడుతుందని నేనే ఆ బుల్లెట్కి ఎదురెళ్ళాను అయినా కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన బ్రెయిన్స్కి త్యాగం ప్రేమ విలువ ఏం తెలుస్తాయిలే మనిషి విలువ ప్రాణం విలువ తెలుసుంటే పరిస్థితులు ఇక్కడి దాకా ఎందుకు వచ్చేవి దేవ్ ఆయన గురించి తెలిసిందేగా వదిలే నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకోవడం కాదన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి ఏంటది సుభద్ర చెప్పు అదే బాబు గారు ఎంత మహర్షిని పోలీసులు అరెస్ట్ చేసినా చిత్రని వంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదనిపించింది అయితే తను కూడా ఇక నుండి ఈ ఇంట్లోనే ఉంటుంది ఇది ఇల్లు అనుకుంటున్నారా ధర్మసత్రం అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉండడానికి ఈ ఇంట్లో నువ్వు ఉండడమే దండగా నీకు తోడు ఇంకో తోక డాడీ ఆపరా ఈ అమ్మాయి ఏమి భర్తతో సంతోషంగా ఉండి ఏ పండక్కో పబ్బానికో మన ఇంటికి వస్తాననలేదు పర్మనెంట్ గా ఇక్కడే సెటిల్ అయిపోతానంటుంది పర్మనెంట్ గా ఏం కాదు తనకంటూ ఏదో ఒక ఆధారం దొరికేంత వరకే అదే అదే ఈ రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు ఇదివరకు ఒకసారి ఈ అమ్మాయి భర్త వచ్చి రచ్చ రచ్చ చేసి వెళ్ళాడు ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉంచుకుంటే వాడు ఏ బాంబో తెచ్చి ఇంటి మీద వేసి వెళ్తాడు దరిద్రం వదిలిపోతుంది మామయ్య నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ మంచిని మీరు ఆదరిస్తారు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నా కానీ అది జరగదు అని తేలిపోయింది చిత్ర ఇంట్లో ఉండకపోతే నేను ఉండను ఇక్కడ నుండి వెళ్ళడం అంటూ జరిగితే మేమిద్దరం కలిసే వెళ్తాం సుభద్ర ఏం మాట్లాడుతున్నావు ఆయనేదో అన్నాడని ఇంట్లోంచి వెళ్ళిపోతావా నేను లేననుకున్నావా నేను నీతో పాటే వస్తాను పోండ్రా ఎవరిని బెదిరిస్తున్నారు బయటికి వెళ్ళి కష్టపడితే అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ చక్రపాణి వాల్యూ ఏంటో వెళ్ళండి ఆ కర్మేం నా తమ్ముడికి పట్టలేదు ఆ శ్రీరాముడికి అరణ్యవాసంలో తమ్ముడు తోడుగా వెళ్ళినట్టు ఈ క్షణం నా తమ్ముడికి తోడుగా నేను వెళ్తాను తమ్ముడు అన్నకి కాపు కాసిన చరిత్ర చూశారు ఒకన్న తమ్ముడికి అండగా ఉండే చరిత్రను వింటారు సింపుల్గా పోతాను అనకుండా ఇంత డైలాగ్ ఎందుకు బావా కొంపదీసి నిన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేస్తున్నాడా నువ్వు నోర్మోయ్
తులసి నువ్వు ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు. ఏమండి మీ దారే నా దారి, అది ఎడారైనా ఇంకే దారైనా. సూపర్ డైలాగ్ సంపేశమంతే. పదండి వెళ్దాం. ఒక నిమిషం. ఏంటమ్మా వాళ్ళని ఆపుతావా? వెళ్ళ నువ్వు, ఈ ఆస్తంతా నీదే కదా. నన్ను క్షమించండి మావయ్య, నేను ఇంటికి వచ్చింది ఆస్తి అంతస్తు కోసం కాదు, నా కూతురికి చెప్పుకోవడానికే కాదు ఆదుకోవడానికి కూడా ఆయన వాళ్ళు ఉండాలి అని. నా అనేవాళ్ళు లేకుండా బ్రతకడం నరకం మావయ్య. వీళ్ళందరూ వెళ్ళిపోయాక నేను మాత్రం ఇక్కడ ఉంటే ఉపయోగం ఏంటి? నేను కూడా వీళ్ళతో పాటు వెళ్ళిపోతాను. నువ్వు లేకుండా వెళ్తామా? అలాగే వెళ్దాం. ఆగండి. బావా ఏంటిది, వాళ్ళ డైలాగ్స్ కి ఐస్ క్రీమ్ నా కరిగిపోయావా? అందరినీ క్షమించేసావా? వీళ్ళని క్షమించడం ఈ జన్మలో జరగదు. మిమ్మల్ని ఆపింది అదిగో నా మనవరాలు కోసం. నా వసూ దూరమైనా నేనింకా బతుకున్నది తన కోరిక నెరవేర్చాలనే, రూపకి మంచి భవిష్యత్తు అందించాలనే. మీ కారణంగా వాళ్ళు నాకు దూరం అవడం నాకిష్టం లేదు. అయితే మా అందరినీ ఉండమంటారా? మరి చిత్ర, ప్రత్యేకించి మా ఊరికి ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి వ్యక్తిని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికుందో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలుసు ఎవరు, ఎవరంత సాహసం చేసింది చెప్పండి. మున్నా